ముఖ్యంగా మా రామచర్ల మండలంలో నాగార్జున సాగర్ తీయలేండి సార్. కాలువల్లో సగం వరకే నీళ్లు వస్తున్నాయి. 2-4 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి కృష్ణానది నుంచి ముసీనది నుంచి కేశాపురం రామచర్ల వందలపాలెం స్కీమ్ మళ్ళా కొండపూల్ స్కీము మళ్ళీ వాచాటండ స్కీము మళ్ళా ఒకటి కొనుగోలు గడి స్కీమ్ 4 స్కీములు సార్. ఈ 4 వీర్లపాలెంది. ఈ 4 స్కీములు కనుక మాకు చేస్తే 30,000 ఎకరాలు మాకు సస్యశ్యామలంగా తప్పనిసరిగా నేను ఆ 4 స్కీములు మీరు ఇస్తేనే ఇక్కడ నుంచి మిమ్మల్ని ఓడిస్తాం. లేకపోతే మీరు తప్పనిసరిగా ఈ స్టేజ్ మీద అవి అనౌన్స్ చేయాలని మిమ్మల్ని అందరూ మేము చాలా సార్. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామర్చెర్ల కొత్తగా ఏర్పడిన అడవిదేవిల్లిపల్లి మండలాల్లోని ఆయకట్టు ప్రాంతంలో ఉన్న టెయిల్ఎండ్ ప్రాంత ప్రజలకు ఈరోజు శుభదినం. గత 22 సంవత్సరాల నుంచి రైతులు నీళ్లు లేక పొలాలకు రైతాంగానికి ఈరోజు గౌరవనీయులైన భాస్కర్రావు గారు పార్టీ మారి నా ప్రాంత ప్రజల కోసం నేను డెవలప్మెంట్ కోసం ఈరోజు విజయవంతంగా ఎత్తిపోత పథకాలను శాంక్షన్ చేపించి ఈరోజు చరిత్ర పూటలో నిలిచారు. దామర్చెర్ల ప్రజల గుండెల్లో నిలిచారు. దామర్చెర్ల మండలంలో 4 ఎత్తిపోత పథకాలను సస్యశామరం చేస్తున్న మన ఎమ్మెల్యే భాస్కర్రావు గారికి మళ్ళొకసారి కేశవాపురం ప్రాంత ప్రజలు దామర్చెర్ల మండల ప్రాంత ప్రజలు పట్టం కట్టాలి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఎన్బీఆర్, జై టీఆర్ఎస్.